సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ, మనం ఇప్పుడు ప్రస్తుతం ఒక వీడియో అయితే స్టేట్ మొత్తం హల్చల్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో మొట్టమొదటిసారి పిఠాపురం నియోజకవర్గం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గత 2 రోజుల నుంచి పిఠాపురంలో ఆయన సమీక్షలు, పర్యటనలు, అదేవిధంగా గత సమావేశాలు జనసేన నాయకులను ఉద్దేశించేది కూడా సమావేశాలు జరగడం అయితే జరిగింది. అయితే 3వ రోజు ఆఖరి రోజు ఆయన పిఠాపురం ఉప్పాడ తీర ప్రాంతాన్ని సందర్శించడానికి ఆయన ఇంటి దగ్గర నుంచి, చేబ్రోలు ఇంటి దగ్గర నుంచి వెళ్లి దారిలో ఒక ఆసక్తికరమైన సంఘటన అయితే జరిగింది. అది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కాన్వాయ్ ఉప్పాడ వెళ్తుండగా ఒక కుర్రోడు జనసేన జెండా పట్టుకుని రోడ్డు మీద నిలబడి ఊపుతుంటే అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళుతున్నప్పుడు చూసి ఆయన కాన్వాయ్ని ఆపి మరి ఆ కుర్రోడి దగ్గరికి వచ్చి గాడ్ బ్లెస్ యూ అని ఆయనతో ఆ కుర్రోడితో కూడా ఫోటో తీయించుకున్నాడు. ఈ సంఘటన ఏదైతే ఉందో అది స్టేట్ లో ఇప్పుడు వైరల్ వీడియో అవుతుంది. ఆ కుర్రోడు ఒక వైరల్ కిడ్ అయ్యాడు. ఇప్పుడు ఆ అబ్బాయిని అడిగి మనం ప్రస్తుతం మనం అబ్బాయి దగ్గర ఉన్నాము. ఆ అబ్బాయిని అడిగి మనం తెలుసుకుందాం. ఈ అబ్బాయి, ఆ అబ్బాయి అంటే డిప్యూటీ సీఎం, ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక సినిమా నటులు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు, ఇప్పుడైనా 5 శాఖలకు మంత్రి, అదేవిధంగా ఒక డిప్యూటీ సీఎం. అలాంటి వ్యక్తి తన సాధారణంగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి అందరికీ తెలిసింది. ఆయన ఒక హోదా మెయింటైన్ చేయరు, అదేవిధంగా ఎవరితో అయినా జర త్వరగానే ఒక సాధారణమైన సామాన్య వ్యక్తిలాగే ప్రవర్తిస్తుంటారు. ఆయన నిజాయితీయే దానికి నిదర్శనం. ఆయన నిజాయితీ వల్ల, ఆయన వ్యక్తిత్వం వల్ల ఇవాళ ఆయనకి ఆ హోదా కూడా రావడం అనేది జరిగింది. అయితే ఈ అబ్బాయి దగ్గర ఉన్నాము. ఈ అబ్బాయి చూస్తే ఇక్కడ చెప్పిన ఏ పేరు, నీ పేరు ఏం? చదువుతున్నావు నువ్వు ఏ స్కూల్? హాస్టల్లోనే చదువుతున్నావా? మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆయన వెళ్తా వెళ్తా నిన్ను చూసి ఆయన కానో యాప్ మరి నీ దగ్గరకు వచ్చారు, ఏమన్నారు ఆయన? ఏం చెప్పావు మరి నువ్వు? మళ్ళీ ఇంకేమన్నారు చెప్పావు నువ్వు? మీరంటే నాకు చాలా అభిమానం సార్, ఇష్టం సార్ అని చెప్పావా? అసలు మాటలు రాలేదా నీ నోట్ల నుంచి? ఎందుకని? మరి ఎలా అనిపిస్తుంది ఆయన అంటే అభిమానం? బాగా ఎంత అభిమానం? చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. ఎంత ఎంత ఇష్టం అంటే ఏం చెప్తావు? మరి అంత ఇష్టమైన వ్యక్తి సడన్ గా నీ దగ్గరకు వచ్చి కారు ఆపేసి నీ దగ్గరకు వచ్చినప్పుడు అసలు ఎలా అనిపించింది నీకు? మరి ఇప్పుడు నువ్వు స్టేట్ లో వైరల్ కిడ్ తెలిసి అందరూ నీ వీడియో చూస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు చూసావు, నువ్వు వీడియో చూసుకున్నావా? వీడియో చూసుకున్నాక ఏమనిపించింది? మీ ఫ్రెండ్స్ గానీ మీ ఇంట్లో వాళ్ళు గానీ ఏమన్నారు? ఇప్పుడైతే నువ్వు సెలబ్రిటీయా? పవన్ కళ్యాణ్ గారిని అంత దగ్గర నుంచి చూస్తాను ఎప్పుడైనా అనుకున్నావా? ఇంకా ఫోటో తీసుకున్నావు ఆయనతో? ఏది ఫోటో? నీకు ముందు చిన్నప్పటి నుంచి ఇష్టం, ఇంట్లో వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టమా? ఎవరికి ఇష్టం బాగా? బాగా ఇష్టం. అవునా? చూసా ఈ అబ్బాయి, ఈ అబ్బాయికి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా చాలా అభిమానం అంట. నోట్లోంచి మాట్లాడలేదు. తన వాచ్ ఏదైతే ఉందో, డిజిటల్ స్మార్ట్ వాచ్, దానిపైన డిజిటల్ స్క్రీన్ మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రొఫైల్ పిక్ పెట్టుకున్నాడు. తన ఫోటోని పెట్టుకుని చూసుకుంటున్నాడు. వాళ్ళ ఇంటిల్లు బాధ కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం అని చెప్పి తెలియజేస్తారు. అలాంటి వ్యక్తి సడన్ గా నా దగ్గరికి వచ్చి కార్ ఆపేసి నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకుంటలేక నాకు నోట్లోంచి మాట కూడా రాలేదు. అసలు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేకపోయింది. నేను అడిగిన దానికి నేను సమాధానం చెప్పలేకపోయినా అని చెప్పి చాలా ఆనందంగా తన సంతోషం అయితే తెలియజేస్తాను. మన సుమన్ టీవీ ప్రేక్షకులతో ఫస్ట్ టైం మనం సుమన్ టీవీ ప్రేక్షకులకి తెలియపరచడానికి మనం అయితే రావడం జరిగింది. ఎక్స్క్లూజివ్ గా ఇది ఓన్లీ సుమన్ టీవీలోనే మనం ఫస్ట్ చూడబోతున్నాం. అయితే వాళ్ళ ఫాదర్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏం పేరు మీ పేరు? హరీష్ కొత్తమండి. ఏంటి మీ అబ్బాయి డైరెక్ట్ డిప్యూటీ సీఎం గారే
మీ ఇంటికి దగ్గర వెహికల్ ఆపి కాన్వాయ్ ఆపి ఆయన మీ అబ్బాయి దగ్గరికి వచ్చారు, ఏంటి సార్? అసలు అన్ఎక్స్పెక్టెడ్ అండి, చాలా అన్ఎక్స్పెక్టెడ్ అది. అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారన్నప్పుడు ఆత్మీయ సమావేశానికి తీసుకెళ్ళమని తినేశాడు. అక్కడ దూరంగా ఉంటారు నాన్న, కలడానికి అవ్వదు, ఫోటో కావాలని తినేసేవాడు. కలడానికి అవ్వదు నాన్న, వద్దు, నేను మళ్ళీ ఇక్కడ మీటింగ్ ఉంది మనకి ఫోర్త్కి, ఆ రోజు తీసుకెళ్దా అంటే ఒప్పుడు వెళ్తారని చెప్పారు. అంతే, రాత్రి నుంచి ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే అక్కడే నుంచునేవాడు. కానీ నాన్న అంక కాదు, వెళ్ళేటప్పుడు సైరన్స్ అయ్యి వస్తాయి, అందాక పైనుంచి చూడు, సైరన్ వచ్చినప్పుడు కిందకి వెళ్ళు కానీ అంటే లేదు. ఆ టైంకి పోలీస్ వెహికల్ ఒకటి వెళ్ళగానే జెండా పట్టుకు కిందకి వచ్చి నుంచున్నాడు. నాన్న కాన్వే ఆపరమ్మా, అది ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయినా మామూలు నార్మల్ పవన్ కళ్యాణ్ కాదైనా, సో సెక్యూరిటీ అది ఉంటుంది, కాన్వే అంటే ఆపరు, వెళ్ళిపోతూ ఉంటుంది, నువ్వు దగ్గర నుంచి చూడు, మేము పైనుంచి వస్తాం అని. మేము అక్కడ ఉంటే ఆయన చూసి ఆపటంతో మేమే షాక్. అసలు మేము అక్కడ పైనుంచి చూస్తున్నాము, మేమే ఫోటో మొబైల్స్ ఉన్నాయనే మాకు తీయాలనేది కూడా అంత షాక్ లో ఉండిపోయాయి అనమాట. అంటే ఇది నిజంగా ఎంతో మంది యాక్చువల్గా ఆయనతో ఫోటో దిగాలని, ఆయన కలవాలని ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు. చాలా మందికి అది తీరన కలగ కూడా ఉంటుంది. అయితే మీ అబ్బాయికి ఎరుదైన అవకాశం దక్కింది, దీనిపై మీ ఇంట్లో వాళ్ళు కానీ మీకు కానీ ఎలా అనిపిస్తుంది? నేను తిరిగానండి, నీ ఫోటో తీసుకుందా, నేను ఒక జనసైనికుండి, నేనే తిరిగాను ఫోటో కోసం చాలా ర్యాలీస్ ఎలక్షన్స్ ముందు నుంచి, ఆయన బర్త్డేస్ నుంచి కూడా. అలాంటిది మా అబ్బాయికి ఆ ఛాన్స్ దొరికింది, సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు అక్కర్లేదు ఇంకా, చాలు, ఎందుకంటే ఫ్యూచర్ వాళ్ళది, వాళ్ళ కోసం ఈ మార్పు. చూసారు కదా, వాళ్ళ ఫాదర్ కూడా చాలా, అంటే నేను జనసేన కోసం తిరిగాను, ఆయనతో ఫోటో తీయించుకోవాలని కూడా ప్రయత్నం చేశాను, కానీ జరగలేదు. కాకపోతే మా అబ్బాయి రోజు అడిగేవాడు, నాన్న నేను పవన్ కళ్యాణ్ గారిని చూస్తాను, పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాను అని చెప్పి రోజు అడిగేవాడు. కానీ అది కుదరదు, చాలా బిజీగా ఉంటారు, చాలా జనం మధ్యలో మనం అంటే ఇబ్బంది అవుతుంది నాన్న అని చెప్పి నేను చెప్పేవాడిని. అయితే ఆయన ఒక్కడ వెళ్తున్నారని తెలిసి రోడ్డు వెళ్ళి దారే కాబట్టి నేను చూస్తానని చెప్పి ఎర్లీ మార్నింగ్ రోడ్డు మీదకి వచ్చి నుంచుని జెండా పట్టుకుని వస్తున్నారని చెప్పి ఈ కాన్వాయ్ సౌండ్ ఏదైతే ఉందో, సైరన్ సౌండ్ విని పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అని రోడ్డు మీదకి వచ్చి నిలబడి ఉన్నారంట. అది చూసి పవన్ కళ్యాణ్ గారు అన్ఎక్స్పెక్టెడ్ గా అనుకోకుండా పవన్ కళ్యాణ్ గారు ఆగడం, అక్కడ కాన్వాయ్ని ఆపడం, ఆయన దగ్గరికి రావడం, పలకరించడం, ఇవన్నీ చక్కచక్కగా జరిగిపోయాయి అని చెప్పి చాలా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ తండ్రి. ఆ అబ్బాయి అయితే ఆనందానికి ఇంకా అవధులు లేవు. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.